ఎరడోరే మను, ఈ మధ్య ఏ మూవీస్ చూసావురా? ఏంటి సినిమాలే చూడలేదా? ఎందుకురా అలాగా? ఏమోరా, నాకు సినిమా చూసే టైం ఎక్కడుంది? అంతా ఉన్న పనులే సరిపోతుంది. ఓహో అలాగా, మరి మనం ఏమన్నా సినిమాకి వెళ్దామారా? వాడు కూడా వస్తాడు, మనకంటే తొందర వాడికే ఉంటుంది ఏ విషయంలోనైనా, ఒక్క చదువు విషయంలో తప్ప. సరిగ్గా చెప్పావు. ఇంతకీ వాడు లేచాడో లేదో? ఏమోరా, ఇంకా లేచి ఉండడు. అప్పుడే తెల్లారిందా? ఏంటి గెస్ట్ టైం ఎంతైంది? ఏడున్నర అయిందిగా. ఆహా, ఈ రోజు ఏంటి ఇంత త్వరగా తెల్లారింది? నాకు అసలు నిద్రపోయినట్టు కూడా లేదు. వీళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? డోరేమాన్, సార్, నోబితా, ఓ ఇక్కడే ఉన్నారు గైస్. వీళ్ళు ఆగండి, ఇచ్చా నుంచి వెళ్దాం మనం. అసలు ఏం చేస్తున్నారు ఏంటో? నేను ఎప్పటి నుంచో మావయ్యని ఒక కోరిక అడుగుదాం అనుకుంటున్నా గైస్, అదే ఆర్సీ కార్ గురించి. ఆర్సీ కార్ కొనిస్తే ఆడుకుందాం అనుకుంటున్నా నేను వీళ్ళతో. ఈరోజు చెప్పాలి, చెప్పి ఆర్సీ కార్ కొనుక్కోవాలి. భలే ఉంటుంది అసలు. డోరేమాన్, నోబితా, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆహా, ఇలా మాట్లాడుకుంటున్నామో లేదో అప్పుడే వచ్చావు. ఏం లేదురా చింజాన్, మనము ఒక సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా. ఏంటి సినిమాక ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావా? ఇప్పుడు సినిమా ఎందుకు రాయి నాకు అర్థం కాదు. వీళ్ళని డైవర్ట్ చేయకపోతే మళ్ళీ సినిమా సినిమా అంటారు. ఒరే, సినిమా తర్వాత వెళ్ళొచ్చు కానీ నాకు ఒక ఇంపార్టెంట్ ప్లాన్ ఉందిరా. అదేరా, ఒక ఆర్సీ కార్ కొనాలి. ఏంట్రా, రిమోట్ కంట్రోల్ కారా? హా, అదేరా, మినీ కార్లు వచ్చాయంట ఊర్లోకి. అది మనం ఒకటి ఖచ్చితంగా కొనుక్కోవాలి, భలే ఉంటుంది. ఈ విషయం నేను అర్జెంట్ గా మావతో మాట్లాడాలి. మాట్లాడి కొనాలరా. ఒరే మామయ్య కొనిస్తాడంటావా? ఒరే డోరేమాన్, ఎందుకు రా అలా అడుగుతున్నావు? కొనియకి ఏం చేస్తాడు? ఖచ్చితంగా కొనిస్తాడు. ఏమోరా, నాకు డౌటే. ఏం కాదు, ముందైతే అడిగి చూద్దాం. కొనిస్తాడు ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉందిరా. సరే నీ ఇష్టం, నీకు నచ్చింది చెయ్యి. హా, ఈరోజు ఖచ్చితంగా కొనియమని అడగడానికి వెళ్ళాలి, భలే ఉంటుంది. రండి మీరు కూడా నాతోటి అడుగుదాం. పద వస్తున్నాం. అమ్మయ్యా, ఇదొకటి డైవర్ట్ అయ్యారు. నేను అర్జెంట్ గా మామ దగ్గరికి వెళ్ళి ఆర్చి కార్ గురించి మాట్లాడాలి. ఆహా, ర్యాంపింగ్ మావా? ఓ ర్యాంపింగ్ మావా, ఇక్కడే ఉన్నావా? మావా మావా, నీతో అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి మావా మేము. ఏంట్రా, అందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చారు? మావా మావా, మనము ఒక ఆర్సీ కార్ కొనాలి మావా. ఏంది ఆర్సీ కారా? ఆర్సీ కార్ ఎందుకురా ఇప్పుడు? మావా కొనాలి మావా, భలే ఉంటుంది ఆర్సీ కార్ కొంటే. ఏం కారు ఆర్సీ కారు? అబ్బా, రిమోట్ కంట్రోల్ కార్ మావా, నీకు తెలీదా? చెప్పు, తెలుసు కదా. ప్లీజ్ మావా కొనిరా ఒకటి. ఒరే మీరు గొడవ పడకండి రా, నేను ఆర్సీ కార్ కొనిస్తా, కానీ ఒకటే కొనిస్తా. ఎందుకంటే మూడు కొనిచ్చేంత బడ్జెట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత తర్వాత కొనిస్తా కావాలంటే. లేదు లేదు, నాకే కావాలి ఆ ఒక్క కారు. ఓ, మీ ముగ్గురు అలా గొడవ పడకండి, ముందు మనం వెళ్ళి అక్కడ కారు గురించి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత మీకు ఒక టెస్ట్ పెడతా, ఆ టెస్ట్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళకే నేను ఆర్సీ కార్ కొనిస్తా, సరేనా? ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కొనిస్తా, ఓకేనా? అబ్బా ఏంటి మావా నువ్వు, ఈ ఐడియా నాది యాక్చువల్ గా. ఈ డోరేమాన్ నువ్వు తగడికి అనవసరంగా చెప్పాను, డైరెక్ట్ గా నీకు చెప్పినా బాగుండు. ఒరే అలా అనకలేరా సింజాన్, మీరు ముగ్గురు ఆడుకోవచ్చు ఒకటి కొన్నా. హాహా, అలా కుదరదు మావా, ఒకటి ఒక్కలకే కావాలి నాకు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళకి కొనివ్వు, మళ్ళీ ఇంకో కారు ఇంకొకసారి ఎవరికైనా కొనివ్వు, సరేనా? హా సరే, అలా అయినా పర్లేదు. ఏరే డోరేమాన్, నీకు ఓకేనా? హా సరే, మరి త్వరగా వచ్చి కారు ఎక్కండి, మనం పెన్నీ దగ్గరికి వెళ్దాం. హా మామయ్య పద. అబ్బా ఈ డోరేమాన్ గాడు తక్కువడు కాదు గైస్ అసలు. అరే వినిపిస్తుందిరా నాకు? హా వినపడాలని అన్నా, లేకపోతే నా ఐడియాని నువ్వెందుకురా నొక్కేయటం? ఒరే అంటే నీ ఒక్కడికే ఆడుకోవాలని ఉంటుందా ఏంటి? ఆర్సీ కార్ తోటి మాకు ఆడుకోవాలని ఉండదా? ఒరే నీకు ఆడుకోవాలని ఉంటే అడగాలి, కానీ అలా నాది నాది అని చెప్తావారా? తప్పురా అది. ఒరే నువ్వు చేసే తప్పుల్లో ఇది పెద్ద తప్పే కాదు లేరా, వదిలేరా సింజాన్? అయినా పర్లేదులే, పోటీ పెడుతున్నాం కదా, ఆ పోటీలో ఖచ్చితంగా గెలిచేది నేనే. నాకే వస్తుంది ఆర్సీ కారు. పిల్లలు మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సింజాన్ గెలవాలి అని కామెంట్ చేయండి, సరేనా? ఒరే మీ ఇద్దరికే ఉన్నారా ఫ్యాన్స్? నాకు ఉన్నారు. నా నోబితా గెలవాలని కామెంట్ చేయండి గైస్, నేనే గెలుస్తాను. ఆ కారులో మిమ్మల్ని రైడ్ కూడా తీసుకెళ్తాను. ఏంట్రా నువ్వు రైడ్ కూడా తీసుకెళ్తావా? ముందు నువ్వు గెలవరా, తర్వాత ఆ కారు గురించి ఆలోచిద్దాం గాని. రే సింజాన్ ఏమనుకుంటున్నావురా నువ్వు, నేనే గెలుస్తాను. మావా ఏంది మావా, వీడు గెలుస్తాడంట? ఒరే అవన్నీ నాకు తెలియదురా, మీలో మీరు ఏమన్నా చేసుకోండి, కానీ నేను పోటీ పెడతా, గెలిచిన వాళ్ళకే కారు ఇప్పిస్తా, సరేనా? సరే మావా.
ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదేరా బెన్నీ దగ్గరికి. మామా మామా, అసలు బెన్నీ కొత్త షాప్ దగ్గర ఉన్నాడో పాత షాప్ దగ్గర ఉన్నాడో కనుక్కున్నావా? ఒరే అవునరా, నేను అసలు అది కనుక్కోనే లేదు. మరి ఎలా వెళ్తావు మామా? పక్క కాపు, అర్జెంటుగా. హా ఒక్క నిమిషం ఆపుతాను, ఇక్కడ పార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఆపుదాం. ఆహా కరెక్ట్గా గుర్తు చేశారా షించాన్? హా మామా, మరి ఏమనుకున్నావు? అర్జెంటుగా బెన్నీ కాల్ చేయి. హా చేస్తున్నా. బెన్నీ ఆహా బెన్నీ, కాలెత్తు. హలో బెన్నీ. హా రాంపేజ్, చెప్పు. ఎక్కడున్నావు బెన్నీ? నేను పాత షాప్ దగ్గరే ఉన్నా రాంపేజ్. ఓహో పాత షాప్ దగ్గరే ఉన్నావా? అయితే ఓకే, వస్తున్నాం నిన్ను కలవడానికి. ఏంటి, ఏమన్నా ఇంపార్టెంట్ మ్యాటరా? ఏం లేదు బెన్నీ, మాకు ఒక ఆర్సీ కార్ కావాలి. ఓహో అలాగా, సరే సరే రండి. హా సరే బెన్నీ, వస్తున్నాం. అమ్మయ్యా గాయ్స్, మనకి బెన్నీగాడు అయితే పాత షోరూమ్ దగ్గరే ఉన్నాడంట, మనం అక్కడికే వెళ్దాము. రే షించాన్ పాత షాప్ దగ్గరే ఉన్నాడు, ఎక్కరా. హా మామా ఎక్కేసా, ఒరే డోరేమాన్ తొందరగా ఎక్కు. మామా పద, పాత షోరూమ్ దగ్గరికి వెళ్దాం. ఆహా ఈ బిన్నీ అంకుల్ అక్కడే ఉంటాడు, ఆర్సీ కార్ కూడా ఉంటుంది. భలే భలే, నాకు వస్తుంది మామా ఆర్సీ కారు, సూపర్ ఉంటుంది, నాకు కావాలి అర్జెంటుగా. ఒరే నేను ఆల్రెడీ చెప్పాను ఆర్సీ కారు ఎవరు గెలిస్తే వాళ్ళకే అని. లేదు మామా, ఎలాగో గెలిచేది నేనే, అందుకే నాకే కావాలి అంటున్నా అంతే, అంతకు మించి ఏమీ లేదు. సరేరా చూసుకుందాంలే ఎవరు గెలుస్తారు. ఈ డోరేమాన్ ఉన్నాక నువ్వు ఎలా గెలుస్తావు చెప్పు. ఒరే డోరేమాన్, మరీ అంత పొంగిపోకురా, నువ్వు గెలవలేవులే. ఇక్కడ ఉంది ఎవరు? షించాన్. షించాన్ అంటే గెలుపు, గెలుపు అంటే షించాన్ అంతే. సరేలేరా చూద్దాంలే, ఆగు. చూద్దాం చూద్దాం మామా, ఇంతకీ పోటీ ఏం పోటీ పెడుతున్నావు చెప్పు. ఒరే పోటీ ఏం పోటీ అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా, ఇప్పుడే చెప్పను సరేనా? హా సరే మామా. గైస్ మీరందరూ ఎండ్ వరకు చూడండి, ఎవరు గెలిచారో తెలుస్తుంది. మనకి కారు వస్తుంది, భలే ఉంటుంది గైస్. ఎలాగో గెలిచేది మనమే, కానీ నా గెలుపుని మీరు చూడాలంటే ఎండ్ వరకు చూడాలి సరేనా? హా అవును గైస్, ఎండ్ వరకు చూడండి, ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. మామా ఇంకా ఎంత దూరం మామా? ఒరే ఒరే వెళ్తూనే ఉన్నా కదరా, ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకో. ఇంకా బెన్నీ షాప్ దగ్గరికి. ఎక్కడ మామా వచ్చామా? ఇదిగో ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుందిరా బెన్నీ షాపు. హా అవునవును గుర్తుంది గుర్తుంది. హా గుర్తుందా, మరి ఎందుకు అడిగావరా? అంటే ఓకే సరదాకి మామా సరదాకి అంతే, ఏం లే ఉల్లులే. హా సరే సరే కథలు పడకలే. ఇంకా ఇదిగో మనం బెన్నీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. బెన్నీ అక్కడ ఉన్నాడో ఏంటో ఆగు, అడుగుదాం బెన్నీ ఉన్నాడో లేడో. హా మామా అడుగు. ఆహా బెన్నీ బెన్నీ బెన్నీ, త్వరగా బయటికి రా, నేను ఇక్కడే ఉన్నా. హా రాంపే చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? అమ్మో పిల్లలందరూ వచ్చారు. ఏ పిల్లలు బాగున్నారా? హా అంకుల్ మేము బాగున్నాం. హా బెన్నీ ఇదిగో నాకు ఒక ఆర్సీ కార్ కావాలి, మా పిల్లలు కావాలని గొడవ చేస్తున్నారు. ఓ ఆర్సీ కార్ అంటే కష్టం రాంపే, కొంచెం టైం పడుతుంది రావడానికి. నాకు రెండు మూడు అక్కర్లేదు బెన్నీ, ఒక్కటి వచ్చినా చాలు, ప్రస్తుతానికి ఒక్కటే కావాలి. ఓ ఒక్కటే అయితే వస్తుంది రాంపేజ్. సరే ఒక్క కారు తెప్పిస్తానులే. ఇంతకీ ఏం కారు? అది తెలీదు రాంపేజ్, నేను అక్కడి నుంచి కనుక్కొని చెప్పాలి. హా సరే బెన్నీ తెప్పించు. ఎంత టైం పడుతుంది? నేను దాన్ని ఇంపోర్ట్ చేయాలి రాంపేజ్, అది 6 అవర్స్ పడుతుంది ఇంపోర్ట్ చేయడానికి. మళ్ళీ 6 అవర్స్ తర్వాత షిప్ యార్డ్కి వస్తుంది, అక్కడి నుంచి బయటికి రావడానికి 1 రోజు టైం పడుతుంది. లేదంటే షిప్ యార్డ్కి మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు సరేనా? షిప్ యార్డ్ వరకు వస్తే పర్లేదు బెన్నీ, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను దాన్ని. హా అలాగే అయితే తెప్పిస్తానులే. హా సరే పేమెంట్ ఎంత? పేమెంట్ నేను కనుక్కొని మళ్ళీ నీకు కాల్ చేస్తాను, నాకు ఆన్లైన్లో మనీ పంపించు సరిపోతుంది. హా సరే బెన్నీ ఓకే. సరే మరి నేను 6 అవర్స్ తర్వాత కాల్ చేస్తాను, ఇప్పుడే నేను దాన్ని ట్రాన్స్పోర్ట్ లో వేయమని చెప్తాను ఓకేనా? హా ఓకే బెన్నీ, వీలైనంత త్వరగా తెప్పించు. బాయ్ బెన్నీ. హా బాయ్ రాంపేజ్. పిల్లలు పదండి, మనం ఇంకా వెళ్దాం. మామా ఎక్కడికి వెళ్తున్నాం మామా చెప్పు. మామా ఎక్కడికో చెప్తా, పదా. హా మామా ఎక్కేసాం, పోనివ్వు. హా పదా పోదాం. మామా ఎక్కడికో చెప్పలేదు ఇంకా నువ్వు. అదేరా ఛాలెంజ్కి. ఏంటి ఛాలెంజ్ ఇప్పుడేనా? హా మరి ఇంకెప్పుడు ఆడతావు ఛాలెంజ్? మామా ఇప్పుడు ఏది తెలియకుండా అప్పుడే ఛాలెంజ్ ఏంటి మామా? ఒరే కారు అయితే వస్తుంది కదా, మనం ఛాలెంజ్ ఫినిష్ చేద్దాం. ఫినిష్ చేయగానే ఆ కారు మీరే తీసుకోండి, ఎవరు గెలుస్తారో వాళ్ళే. సరే మామా, ఏదో ఒకటి ఇంతకీ కారు ఏంటో తెలియకుండా ఛాలెంజ్ ఆడాల్సి వస్తుంది. ఏంటో గైస్ ఇది. ఒరే నీ కారు వద్దంటే నువ్వు ఛాలెంజ్ ఏం ఆడకరా, నువ్వు పక్కకుండు, నోపి తాకి డోరే మనకే పెడతావు. సరేరా సరే సరే పదండి పోదాం. ప్రేక్షకులందరికీ అత్యద్భుత ర్యాంప్ ఛాలెంజ్ కి అయితే స్వాగతం సుస్వాగతం. గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకైతే 2 కార్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఈ 2 కార్లతోటి ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ముందుగా షించాన్, తర్వాత డోరేమాన్, ఆ తర్వాత నోబిత. సో ఈ 2 కార్లతోటి ఒక్కో కారు తీసుకుని ఈ ర్యాంప్ నుంచి ఇలా వచ్చి ఇందులోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో నుంచి ఇలా వెళ్ళి ఇక్కడైతే ల్యాండ్ కావాలి గైస్. ఇటు నుంచి ఇదంతా కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం స్లో అయ్యి ఇలా కిందికి వచ్చి చాలా హ్యూజ్గా జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఈ రింగ్లో నుంచి వెళ్ళి ఇక్కడైతే ల్యాండ్ అవ్వాలి గైస్. ఇలా ల్యాండ్ అయిన తర్వాత ఇదైతే ఎవరైతే కంప్లీట్ చేస్తారో
ఇది చూడడానికి మాత్రం ఈజీగానే ఉండొచ్చు, కానీ చాలా కష్టం గైస్. ఎందుకంటే ఈ మంటలలో నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే వెళ్ళి దీని మీద ల్యాండ్ అవుతారో వాళ్ళైతే విన్నర్ గైస్. ఒకవేళ పొరపాటును ల్యాండ్ అవ్వకుండా కింద పడ్డారనుకోండి, వాళ్ళైతే ఓడిపోతారనమాట. సో అది గైస్ మ్యాచ్ అయితే. చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో. ఎవరైతే రెండు కార్లతోటి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి రెండు పాయింట్లు అయితే వస్తాయి. ఒక కార్తో చేస్తే ఒకటే పాయింట్ వస్తుంది. మొత్తం అయిపోయేసరికి ఎవరు లీడింగ్ లో ఉంటే వాళ్ళే విన్నర్. హే పిల్లలు, మీ అందరికి కూడా అర్థమైందా? అర్థమైంది అర్థమైంది మావయ్య. సరే ముందుగా ఎవరు స్టార్ట్ చేస్తారో మీరే చెప్పండి. సరే స్టార్ట్ చేయరా సింఛాన్. గైస్ సింఛాన్ గారు అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. చలో మనం అయితే సైడ్కి నిల్చుదాం. ఏ సింఛాన్ ఇక స్టార్ట్ చేయి. ఆహా గైస్ పదండి, ఇలాగైనా సరే మనమే గెలవాలి. నేనైతే వచ్చేసాను, చలో దీనైతే తీసుకున్నాను. ఓకే మావా, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ రా సింఛాన్. గైస్ మీరందరూ త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మనమే గెలవబోతున్నాం. మామూలుగా ఉండదు ఇప్పుడు. ఆహా ఫాస్ట్ గా వెళ్ళాలి వెళ్ళాలి. ఏ నేనైతే ఇందులో పట్టాను. అరే అరే అయ్యో అయ్యో అయ్యో, ఏంటిది వామ్మో, స్టార్టింగ్ ఇంత కష్టంగా ఉందేంటి? అరే ఇటు కదా వెళ్ళాల్సింది. అమ్మో గైస్ కష్టమే ఇది, నాకు భయంగా ఉంది. దీన్ని కంప్లీట్ చేయాలంటే గెలుస్తానో లేదో. ఓ అరే 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 అరే, నేనేంటి పైనుంచి పడ్డాను, ఇంత వింతగా ఉంది, నాకు భయం అవుతుంది గైస్. నేను గెలుస్తాను గెలవను అమ్మయ్య, ఇందులోకి అయితే వచ్చేసాను. ఓ చిన్నగా చిన్నగా, అమ్మో అమ్మో అమ్మో, ఆహా వెళ్ళాలి వెళ్ళాలి, అంతే అంతే అమ్మయ్య, స్లో అయ్యాము. ఇప్పుడు చూడండి మామూలుగా ఉండదు. అయ్యో 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 మామ మామ మామ, అరే నేనైతే కింద పడిపోయాను. అరే ఇదంతా ఎలా సాధ్యం అసలు? అరే రే అబ్బా, నేను కింద పడ్డాను. గైస్ మన సింఛాన్ గారు మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి ఓడిపోయాడు గైస్. సో మనోడికి ఇంకా ఒక్క రౌండ్ ఛాన్స్ ఉంది. హే సింఛాన్ ఏమి ఫీల్ అవ్వకు. మావా ఏంటి మావా ఇలా జరిగింది? ఏం కాదులేరా సింఛాన్, డోరేమాన్ నువ్వు వెళ్ళు ఇక. చేశావు, ఇప్పుడు నోబితా నువ్వే వెళ్ళాలి. డోరేమాన్ గారికి అయితే ఒక పాయింట్ వచ్చింది. అలాగే మామయ్య నేను వెళ్తున్నాను. గైస్ చూద్దాం పదండి, డోరేమాన్ అన్న కంప్లీట్ చేశాడు, నేను చేయగలను అనుకుంటా. పదండి మనమే గెలుస్తాము చూడండి. ఏ భలే భలే, నేనైతే ఇందులోకి వచ్చేసాను. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా జంప్ చేయాల్సి ఉంటుంది. ఏ అరే అరే అరే, ఇదేంటి అందరూ ఇక్కడే గుద్దుకుంటున్నారు, ఇది బాగాలేదు. అమ్మయ్య నేనైతే వచ్చేసాను, నేను సింఛాన్ గాడిలా కింద పడకూడదు, నేను ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ నేను స్లో అవ్వాలి కదా. అమ్మో కొంచెం కష్టంగానే ఉంది ఇది. అయ్యో బాబోయ్, మనం ఇక్కడ చాలా ఫాస్ట్ అవ్వాలనుకుంటా, కానీ ఎలా? అయ్యో 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 అమ్మయ్య అయ్యో బాబోయ్, ఏంటి గైస్ నేను ఇలా వచ్చేసాను ఇందులోకి, సింఛాన్ గాడి ఇక్కడే పడ్డాడు. అమ్మయ్య నేనైతే వచ్చేసాను, పదండి ఇప్పుడు మనము ఇలా వెళ్ళాలి. ఏ భలే భలే, చూసారా నేను ఇక్కడైతే ల్యాండ్ అయ్యాను. అమ్మయ్య ఎలాగైనా సరే ఆ మంటల్లో నుంచే వెళ్ళాలి ఫాస్ట్గా, నాకైతే ఆ మంటలు చూస్తేనే భయం వేస్తుంది. బాబోయ్ నేను కంప్లీట్ చేస్తానో లేదో. అయ్యో బాబోయ్ ఇదేంటి ఇంత వింతగా ఉంది. అమ్మ బాబోయ్ నేను ఇక్కడ పడ్డాను, నేను కంప్లీట్ చేశాను. భలే భలే, నేను వెనక్కి తీస్తాను. అమ్మయ్య నేను వెనక్కి తీశాను. గైస్ నేనైతే కంప్లీట్ చేశాను, నేను కూడా బాగానే ఆడాను. ఇటు వెళ్దాం మనం. అమ్మ బాబోయ్
ఇక్కడ పడ్డాను, వెళ్ళిపోవాలి వెనక్కి, కొంచెం అయితే కింద పడేది. మామయ్య నేను ఫినిష్ చేశాను. హారా నోబిత, నీకు ఒక పాయింట్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయండి. షించాన్ నువ్వే వెళ్ళాలి. వామ్మో, వాళ్ళిద్దరికి ఒక పాయింట్ వచ్చింది. ఈ మ్యాచ్ లో నాకు ఒక పాయింట్ వస్తేనే నేను గెలిచే ఛాన్స్ ఉంది. గైస్, నేను ఎలాగైనా గెలవాలి అని కామెంట్ చేయండి. మామయ్య నీ స్టార్ట్ చేస్తున్నా. హారా స్టార్ట్ చేయి. ఆహా, ఈ కార్ ఏంటి మరి ఇలా వెళ్తుంది? వామ్మో, మావా కొంచెం కష్టంగానే ఉంది మావా ఇది. ఆ వెళ్ళు వెళ్ళు. అమ్మయ్య వచ్చేసాము. అదండి గైస్, ఈసారి ఎలాగైనా సరే మనమే గెలవాలి. ఆహా వచ్చేసాం వచ్చేసాం. అమ్మయ్య నేనైతే వచ్చేసాను. పదండి పదండి, నేనైతే గెలుస్తాను ఈసారి, నాకు ఆ నమ్మకం ఉంది. ఓ చూసి 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 జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు ఒక పాయింట్ కూడా లేదు, డోరేమాన్ గారు గెలిచేశాడు. నాకైతే భయంగా ఉంది, నేను గెలుస్తాను లేదు అసలుకే ఛాలెంజ్ చేశాను. మనమే వెళ్ళాలి. ఏ నేనైతే ఇందులోకి వచ్చేసాను. బలే బలే, చూసారా నేను ఎలా గెలిచేశాను ఇందులో. ఆహా ఇప్పుడు అయ్యో 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 అయ్యో, వామ్మో ఏంటి గైస్ ఇంత వింతగా పడ్డాను. ఏం పర్లేదు ఏం పర్లేదు, మనమే గెలుస్తున్నాం. ఓకే వచ్చేసాం. ఇప్పుడు చూడండి ఈ మంటలో నుంచి ఎలా వెళ్తాను. ఫాస్ట్గా వెళ్తాను, భలే ఉంటుంది. చూడండి నేను ఖచ్చితంగా గెలుస్తాను చూడండి. ఓ ఓ ఓ ఖచ్చితంగా. ఓ ఏ భలే భలే, నేను ల్యాండ్ అయ్యాను. మావా చూసావు కదా, నేను ల్యాండ్ అయ్యాను, నాకు ఒక పాయింట్ వచ్చింది. భలే భలే భలే. దాని మీద ల్యాండ్ అయ్యావు, నీకు పాయింట్ వచ్చింది. ఇప్పుడు డోరేమాన్ నువ్వే వెళ్ళాలి. నీకు పాయింట్ వచ్చింది, ఇప్పుడు నువ్వే లీడింగ్ లో ఉన్నావు 2 పాయింట్స్ తోటి. నోబిత గారికి ఒక పాయింట్ వస్తే మీరిద్దరు లీడింగ్ లో ఉంటారు. అబ్బాచా, నేను ఓడిపోయానమా? అంతే కదరా షింజాన్. సరే సరే నోబిత గారికి చూద్దామాగు. నోబిత పోరా. మామయ్య నేను వెళ్తున్నా. హారా వెళ్ళు. పిల్లలు మీరందరూ నా కోసమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూడండి ఎలా వెళ్తున్నాను. భలే భలే, ఏ నేను గెలుస్తాను ఖచ్చితంగా చూడండి, నాకు ఆ నమ్మకం ఉంది. ఏ అరే అరే అరే, ఇదేంటి, నేను ఇక్కడ పడ్డాను. మామయ్య మామయ్య నేను కింద పడిపోయాను. గాజ్ ఏంటి గాజ్ ఇలా జరిగింది, నా కారు ఇక్కడే పడిపోయింది. మామయ్య మామయ్య నేను ఓడిపోయాను. గాజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన నోబిత గారు ట్రాక్ తప్పి కింద అయితే పడిపోయాడు. సో వాడికైతే ఈ రౌండ్ లో 0 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. అందుకని స్కోర్ బోర్డ్ చూసుకుంటే డోరేమాన్ 2 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నాడు, షిన్చాన్ 1 పాయింట్, అండ్ నోబిత 1 పాయింట్. సో గెలిచింది ఎవరో మీకు తెలుసు కదా, ఆబ్వియస్లీ డోరేమాన్. మనం ఇప్పుడు డోరేమాన్ కి ఆర్సీ కార్ అయితే ఇవ్వబోతున్నాం. చలో మనం అయితే కిందికి వెళ్ళిపోదాం. మొత్తానికి ర్యామ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది కదా. హా మామ అయిపోయింది, కానీ నాకేం సాటిస్ఫాక్షన్ లేదు. హా నువ్వు గెలవకపోతే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదులే. కానీ చలో మనం అయితే ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కుందాం అసలు ఆర్సీ కార్ ఎంత దూరం వచ్చిందో. హా సరే మామ కనుక్కో. ఆహా బెన్నీ బెన్నీ బెన్నీ, ఓకే బెన్నీకి అయితే కాల్ చేస్తున్నాం. హలో బెన్నీ. హా రాంపే చెప్పు. ఆ ఆర్సీ కార్ ఎంతవరకు వచ్చింది? హా రాంపే, ఆర్సీ కార్ షిప్ యార్డ్కి వచ్చిందంట, ఇప్పుడే కాల్ వచ్చింది నాకు. ఓహో అలాగా, అయితే నేను వెళ్ళి తెచ్చుకుంటా దాన్ని. హారంబేజ్ వెళ్ళి తెచ్చుకో, ఏం పర్లేదు. హా సరే బెన్నీ, నేను నీకు మనీ పంపించానా? హారంబేజ్ పంపించు. ఎంత బెన్నీ? $5,000 రాంబేజ్. హా సరే పంపిస్తున్నా, తీసుకో. గైస్ మనం అయితే బెన్నీకి అయితే మనీ అయితే పంపిద్దాం. ఓకే నేనైతే పంపించేశాను. ఓకే పిల్లలు, ఆ అర్సి కారు షిప్ యార్డ్కి వచ్చిందంట, పద మనం తీసుకుందాం దాన్ని. ఏ బలే బలే మామ పద. ఒరే నువ్వెందుకురా ఆత్రపడుతున్నావు అంతగా? అంటే నేను పడకూడదారా డోరేమాన్? అంతేనా? హా ఏడోక్లే, నీకు కూడా ఆడుకోవడానికి ఇస్తాలే ఆ కార్ని. ఏ బలే బలే, మా డోరేమాన్ ఎంతో మంచోడు. ఒరే నాకు బిస్కెట్ వేయకరా, వచ్చి కారు ఎక్కువ సపోర్ట్ కాకుండా. హారా డోరేమాన్, డోరేమాన్ ముందు కూర్చుంటావా? ఒరే నోబితా. హా పర్లేదు
చూడకు, నాకు రింగ్ చేయాలని చూడకు, ఈసారి నీకు కార్ ఇవ్వను. అలా అనట్లేరు మరి, నేనేమయ్యానులే అమ్మో, కొంచెం అయితే కార్ ఇవ్వకుండా ఉండేటోడు నాకు. మామయ్య పోనీ మామయ్య, త్వరగా హారా వెళ్తున్నాం. ఒక్క నిమిషం, ఈ షిప్ యార్డ్లో ఎక్కడికి వచ్చి ఉంటుంది? ఆగురా, నేను లొకేషన్ పెట్టుకుంటా. ఓ బెన్నిగా లొకేషన్ పెట్టారా నాకు? సెట్ చేస్తాగు, చలో మనమైతే లొకేషన్ అయితే సెట్ చేసుకున్నాం. పదండి ఫాస్ట్గా, మనం అయితే కార్ అయితే తీసుకుని ఇంటికెళ్దాం, భలే ఉంటుంది. మామా కార్ ఇప్పుడు ఎందులో వస్తుంది? మామా కంటైనర్లో వస్తుందా? ఒరే కంటైనర్లో రాదురా, అది అది రిమోట్ కార్ కదా. పెద్ద కార్ అయితే కంటైనర్లో వస్తుంది, రిమోట్ కార్ మరి ఎందులో వస్తుందో తెలీదు. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. హా మామా, సరే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఆగు, త్వరగా పోనీకు, ఇంకా ఇంత దూరం 1.8 miles ఉంది మామయ్య. హారా, షిప్ యార్డ్ నీకు తెలీదా 1.8 miles ఉంటుంది? మామా ఈసారి డోరేమాన్ గడ గెలిచాడు కాబట్టి వాడికి ఇస్తున్నావు కారు, మళ్ళీ నాకు ఇంకో ఆర్సీ కార్ కావాలంటే ఇంకో పోటీ పెడతావా? హారా పెడతాను, ముందు అసలు ఇక్కడ ఏ కార్ వస్తుందో తెలియని, అది తెలుసుకున్న తర్వాత ఇంకో పోటీ గురించి ఆలోచిద్దాం. ముందు మన ఆడియన్స్ అడుగు ఇంకో పోటీ కావాలో వద్దో. ఆగు మామా, వాళ్ళు లాస్ట్ వరకు చూసి ఆ కార్ నచ్చితే చెప్తారు వాళ్ళు. హా సరే, అలానే కానిద్దాం, ఏం కాదు. హా మామా అలాగే. ఒరే నోబిత, నువ్వేం ఫీల్ అవ్వట్లేదా ఓడిపోయినందుకు? ఏముందిరా ఫీల్ అవ్వడానికి, ఆ కారు మనం అందరం ఆడుకోవచ్చు కదా, అయినా ఎవరికి వచ్చింది అది? మన డోరేమాన్కే కదా, మనలో మనకు ఫీలింగ్స్ ఎందుకురా? వామ్మో నూపితగా, ఏమన్నా తెలివారా నీది? నువ్వు అలా అంటే డోరేమాన్ గడి ఇస్తాడు అనుకుంటున్నావు నువ్వు? ఏరా డోరేమాన్? ఒరే సింజన్, నీకెప్పుడు అలానే ఉంటుంది, కానీ నూపితా గారు మంచోడు, వాడికి ఖచ్చితంగా ఇస్తాను. అబ్బో మీరు మీరు మంచోళ్ళే, నేను ఒక్కడే కదా చెడ్డు. సర్లే మావా, ఏదోటి మావా, ముందు ఇంకో పోటీ. ఒరే నేనేం చెప్పాను నీకు, ఈ కారు చూసిన తర్వాత మాట్లాడదామన్నానా? హా సరే మావా, అలాగే కానీ అమ్మయ్యా మనం షిప్యార్డ్కి వచ్చేసాం, ఇక్కడ ఎవరిని అడగాలి మావా? ఇదిగో ఇక్కడనే ఎవరినైనా అడగాలి, ఈ బాక్స్లలోనే ఏదో బాక్స్ అయి ఉంటుంది. ఆగు, హలో ఎక్స్క్యూజ్ మీ బాబు. హా సార్ చెప్పండి, ఏం కావాలి? నా పేరు మీద పార్సిల్ వచ్చిందమ్మా. ఏం పేరు సార్? రాంపేజ్. అవును సార్ వచ్చింది. హా ఈ పార్సిల్ ఎక్కడుంది, నేను తీసుకుంటాను. హా సార్ ఇదిగోండి మీ పార్సిల్, అక్కడ ముందరికెళ్ళి లెఫ్ట్ తిరగండి, ఫస్ట్ పార్సిల్ అగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఓ ఏది, అదేనా? హా కనిపించింది కనిపించింది. హా ఆ పార్సిలే సార్, తీసుకోండి. హా ఓకే బాబు, నేను ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చా? హా సార్ చేసుకోండి, ముందైతే ఇక్కడ సైన్ చేయండి. హా సరే సంతకం చేస్తాను. ఓకే సార్ వెళ్ళండి. పిల్లలు పదండి, నేను సంతకం పెట్టేశాను. అరే డోరేమాన్, ఈ డోర్ తీయొద్దని చెప్పాను కదా. సారీ మాయ మర్చిపోయాను. హా సరే రండి, మా పార్సిల్ ఇక్కడే ఉంది, ఇదిగోరా ఇదే ఆ పార్సిల్. ఓ మామా కార్ది పార్సిల్ పెద్దగానే ఉంది కదా, దీన్ని ఎలా మామా ఓపెన్ చేయటం? హా దీన్ని ఓపెన్ చేయొచ్చు, నేను దీన్ని ఓపెన్ చేస్తాను, ఏమంటారు? హా మామా చెయ్యి. ఇదిగో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా, వా ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు. హా ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు ఓపెన్ అవ్వు, నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. కమాన్ ఇట్ సైడ్ అయితే కొంచెం ఓపెన్ అవుతుంది. ఓకే చూడు, కొడుతున్నా. మామా త్వరగా త్వరగా ఓపెన్ చేయి ఓపెన్ చేయి. ఆగురా ఓపెన్ చేస్తున్నా, కమాన్ కమాన్, ఇంతే ఇంతే. ఆ దీంతో అవ్వట్లేదే, దీంతో ట్రై చేద్దాం. ఓకే ఓకే ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. ఒరే ఇదిగోరా ఓపెన్ అవుతుంది. హా మామా. ఒరే ఇదిగోరా ఓపెన్ అయిపోయింది. హా మామా ఓపెన్ అయిపోయింది. ఓ బలే బలే, ఈ ఆర్సీ కార్ చూడడానికి బలే ఉందిగా. ఆగురా, నేను దీన్ని ఒకసారి ఆన్ చేద్దామా? లేదు మామా ఇక్కడ వద్దు, ఇంటికి తీసుకుపోదాం పదా. హారా ఇంటికి తీసుకెళ్దాం. ఆగు, నేను నా కార్ తీసుకొని వస్తా, నా కార్ మీద దీన్ని పెట్టుకొని పోదాం, ఓకేనా? హా మామా పదా. ఆహా గాయస్, నేను ఏంటో అనుకున్నా కానీ కారు చాలా బాగుంది కదా, మనం దాన్ని అయితే టెస్ట్ చేయాలి, దానికంటే ముందు మనం ఇంటికైతే వెళ్ళాలి. ఒరే నేను అక్కడికే వస్తున్నాగా, మీరు ఎందుకు అలా ఊరికి వస్తున్నారు? అంటే సరదాకి మామా, మామా పెట్టు మామా, దాని కార్ మీద పెట్టు. హారా పెడుతున్నా, ఇదిగోరా నేను దాన్ని పైన పెట్టేశాను, పదండి త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం మనం. హా మామా పదా పదా. ఆహా నేను ఆగలేకపోతున్నాను, ఈ కారు అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది మామా, ఇది జీప్ కారు కదా? హా అవునరా సింజన్, ఇది జీప్ కారు, చాలా బాగుంది. పదండి మనం అయితే ఇక ఇంటికి వెళ్ళిపోదాం దీన్ని తీసుకొని. మామా సూపర్ ఉంది మామా, దీన్ని ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయాలి. హారా సింజన్ టెస్ట్ చేద్దాం, ఇది నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది, పదా పదా త్వరగా వెళ్దాం మనం ఇంటికి, వెళ్ళి దీన్ని టెస్ట్ చేసే భలే ఉంటుంది. ఈ కారు అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. రే డోరేమాన్ నీకు ఎలా అనిపించింది కారు? హారా వెళ్తూనే ఉన్నా, తెలుసు కదా ఎంత టైం పడుతుందో, ఇంకొద్ది దూరంలో ఇల్లు వచ్చేస్తుంది మనకి, ఇంకొక 15 minutes అంతే. హా మామా సరే సరే త్వరగా పోని త్వరగా పోని. ఆహా నేను ఆగలేకపోతున్నాను మామయ్య, దీన్ని ఖచ్చితంగా మనం వాడి చూడాలి, భలే ఉంటుంది కారు. హారా జింజన్ చూస్తుంటేనే అర్థమవుతుంది, దాని టైర్లు చూసావా ఎలా ఉందో, చాలా బాగుంది, దాని టైర్లు అయితే భలే ఉన్నాయి. హా మామా రియల్ కార్ టైర్లు ఎలా ఉన్నాయి అవి, నాకైతే బాగా నచ్చాయి. ఇదిగో ఎట్ లాస్ట్ మనం హైవే అయితే ఎక్కేసాము ఇంటికి వెళ్ళేది. మామా నిజంగా ఈ కార్ అయితే అద్భుతంగా ఉంది మామా, అసలు చూడు దాని డీటెయిలింగ్ చూడు, అదొక బొమ్మ కార్ లానే లేదు, రియల్ కార్ లానే ఉంది. హా అవునరా సింజన్, అదొక బొమ్మ కార్ లానే లేదు, రియల్ కార్ లానే ఉంది, నాకు బాగా నచ్చింది. పదా మనం ఫాస్ట్గా వెళ్ళి దీన్ని కింద పెట్టేసి వాడి చూద్దాం ఎలా వెళ్తుందో ఏంటో, నేనే కంట్రోల్ చేస్తాను దీన్ని. హా మామా కంట్రోల్ చేయి. మామా ఇందులోకి మనం ఎక్కొచ్చంట తెలుసా? హా అవునరా సింజన్, ఇందులోకి మనం ఎక్కొచ్చంట. ఆగు
నేను దీన్ని తిప్పి పెడతాను. ఓకే, ఇప్పుడు మనం అయితే దిగి దీని కింద అయితే పెడదాము. కింద పెడదాం పదా ఫాస్ట్ గా. ఆహా, ఆగలేకపోతున్నా. ఒరే సించాన్, ఏం చేసావు రా ఈ డోర్ని? అంటే మామ అది గట్టిగా వేసి కొట్టాను, ఊడి కింద పడింది అంతే. ఎదవా, ఏం పని పాట లేదురా నీకు. చే, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రిపేర్ చేయించాలా? ఏం కాదులే మామ, ఇన్సూరెన్స్ ఉందిగా, కవర్ అవుతుందిలే. ఏంటో ఏమో ఈ పిల్లగాడు. రే డోరేమాన్, రారా దీన్ని టెస్ట్ చేద్దాం. హారా చేశాను, ఇదిగో నువ్వు వెళ్ళి ఎక్కు. హారా వెళ్తున్నా. హా అవునరా డోరేమాన్, నువ్వు కనిపించట్లే, ఇందులో కూర్చుంటే ఇన్విజిబుల్ అయిపోతారంట. ఒరే సింజన్, ఏమీ వద్దు, ముందు అలవాటు చేసుకోవాలి. మామా, ఒరే డోరేమాన్, నేనన్నా ఎక్కుతా ఆగరాదురా ఒక్కసారి. సరే రా, నువ్వు ఎక్కి ఆడుకుందులే. మామయ్య, ఈ కార్ అయితే భలే ఉంది మామయ్య, నాకు బాగా నచ్చింది. ఈ జీప్ కారు, జీప్ రూబికాన్, నిజంగా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి పద మామయ్య. హారా లోపలికి వచ్చేస్తున్నా. ఆహా, ఒరే దీని కంట్రోల్స్ కూడా సూపర్ ఉందిరా, ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తుంటే నాకు బాగా నచ్చింది. ఇంకా దిగురా డోరేమాన్. నిజంగా మామయ్య, ఇది బాగుంది. గాయస్ అసలు చూడండి ఈ కార్ ఎలా ఉందో, డ్రాగన్ అని రాసింది దీని మీద. ఇది రూబికాన్ జీప్ కంపెనీది, చాలా చిన్న మోడల్ గైస్, ఎక్సలెంట్ ఉంది కదా. నెక్స్ట్ మీకు ఏ కార్ కావాలో కామెంట్ చేయండి, ఆ మినీ కార్ అయితే తెప్పిద్దాం గైస్. జీప్ కావాలా, లేదంటే టయోటా ఫార్చునర్ కావాలా, లేదంటే మహేంద్రా థార్ కావాలా, మీరైతే కామెంట్ చేయండి. మర్చిపోకండి గైస్, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి కూడా పోటీ పెట్టి పాపం షించాన్కో నోబితాకో ఇద్దాము, ఎందుకంటే వాళ్ళకి గెలవలేదు కదా. హా మామ, కరెక్ట్ గా చెప్పావు. గైస్ ప్లీజ్ మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి, మా మామకి చెప్తే మాకు ఒక కార్ కొనిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హా గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.